वेलकम टू एनटीवी नेनु रम्या प्रस्तुतं नातो पाटु ओक गेस्ट उन्नारु सो आवनि इंट्रोड्यूस चेसे मुंदु आवडि गुरिंचि नाकु तेलिसिन माटलो चेप्पालि अंटे शी इज मोस्ट ब्यूटिफुल अंड वेरी टालेंटेड क्विक लर्नर अंड वेरी एनर्जेटिक अंड इंका चेप्पालि अंटे తన గురించి చెప్పడానికి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇలా చాలానే ఉంటాయి. సో ఇంకా ఎందుకు నేను ఇంట్రడ్యూస్ చేసేస్తాను, తనే స్వీటీ మన అనుష్క. సో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి మూవీ రుద్రమదేవిలో నటించి సక్సెస్ని అందుకొని ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఆ సక్సెస్ని ఎన్టీవీతో కూడా షేర్ చేసుకుంటారు అంటున్నారు. మరి ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అనుష్క. హాయ్, హౌ యూ డూయింగ్? వెరీ గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు 2 ఇయర్స్ ఎంతో కష్టపడి చేసిన మూవీ ఈరోజు మంచి హిట్ టాక్ను తెచ్చుకుంది. సో మరి మీ కష్టాన్ని ఇప్పుడు ఎలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు? యాక్చువల్లీ నాకు ఎప్పుడు షూటింగ్ చేస్తున్నప్పుడు సెల్ఫ్ ఇస్ అన్ అప్ అండ్ డౌన్. మోస్ట్ ఆఫ్ మై ఇమోషన్ హైస్ అండ్ లోస్ ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు. అండ్ ఇట్స్ రియల్లీ నైస్ బికాస్ ఈరోజు ఆడియన్స్ నేను ఫస్ట్ షో వెళ్ళి చూశాను. దాని తర్వాత ద రెస్పాన్స్ అండ్ ద కలెక్షన్స్ అని చూస్తుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఇట్స్ సంథింగ్ దట్ అందరూ చాలా హార్డ్ వర్క్ పెట్టి చేశారు. అండ్ హార్డ్ వర్క్ చేసేవన్నీ యాక్సెప్ట్ చేయాలని కాదు, చూడాలని కాదు, బట్ వెన్ దీనికి అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పుడు దట్ ఆల్సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ లైక్ దిస్. ఇట్స్ సాటిస్ఫాక్టరీ అండి ఆల్వేస్. మీరు కంప్లీట్గా 2 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు కదా, ఇంకా నో వి బీన్ డూయింగ్ ప్యారలల్ బికాస్ నేను ప్యారలల్ బాహుబలి కూడా చేస్తున్నాను. రెండు కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేసాయి. సో మేనేజింగ్ మీకు అదేం కష్టం అనిపించలేదా అక్కడ ఇక్కడ ఎట్ టైం? డెఫినెట్లీ నో కంప్లైంట్స్ అండి, బికాస్ బాహుబలి లాంటి ఒక ఫిల్మ్, రుద్రమదేవి లాంటి ఒక ఫిల్మ్ నా కెరియర్లో ఈ టైంలో పెద్ద వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్స్ ఒకటి మన ఓన్ మన హిస్టరీ అండ్ ఒకటి అగైన్ ఇట్స్ ఫోక్లో ఫ్యాంటసీ బట్ అగైన్ ద కైండ్ ఆఫ్ రీచ్ ఇట్స్ టేకన్ తెలుగు సినిమా టు అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ అంత పెద్ద నెక్స్ట్ ప్లాట్ఫామ్ తీసుకునేది బాహుబలి. సో టు బీ అ పార్ట్ ఆఫ్ బోత్ ఆఫ్ ఇట్ ఇస్ డెఫినెట్లీ బ్లెస్సింగ్. సో ఐ గెస్ 2015 అంటే అనుష్కదే బాహుబలి రిలీజ్ అయింది, అది సూపర్ డూపర్ హిట్. అండ్ ఇప్పుడు రుద్రమదేవి అండ్ నెక్స్ట్ నవంబర్లో వచ్చేసి 0 సైజ్, అది కూడా సైజ్ 0, అది కూడా మీదే. సో మీ ఇయర్ అని చెప్పేసేయాలి ఇది. ఆ ఇయర్ ఆఫ్ డెఫినెట్లీ ఇయర్ ఆఫ్ దిస్ పాస్ట్ 2-3 ఇయర్స్ ఇస్ బీన్ ఇయర్ ఆఫ్ గుడ్ వర్క్ అండి. ఇట్స్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ యూ ఫీల్ సాటిస్ఫైడ్ దట్ ఓకే ఐఎమ్ డూయింగ్ సచ్ ప్రాజెక్ట్స్, ఇలాంటి పెద్ద గొప్ప టెక్నీషియన్స్తో వర్క్ చేస్తున్నానని ఆల్వేస్ అన్ సాటిస్ఫైడ్ జాబ్. మీరు అంటే సినిమా రిలీజ్కి ముందు ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు అంటే మీకు ముందే స్టోరీ తెలియదు, రుద్రమదేవి స్టోరీ అని స్టోరీ తెలియకపోయినా కూడా మీరు తెలుసుకొని దాని మీద వర్కౌట్ చేసి ఇంత పెద్ద సక్సెస్ని, అంటే ఇప్పుడు రుద్రమదేవి అనగానే మీ పోస్టరే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనకి రుద్రమదేవి అనేది ఏ బుక్స్లో ఎక్కడ ఆమె స్టాచ్యూ కూడా మనకి ఎక్కడ కనిపించదు. సో అంతలా లీనమైపోయి చేశారు. సో ఎలా హార్డ్ వర్క్ చేశారు దీనికి ముందు, మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? థింగ్ ఇస్ నాకు గుణశేఖర్ గారు స్టోరీస్ చెప్పే వరకు నాకు ఆ స్టోరీ తెలియదు. నాకు కాకతీయ డైనెస్టీ రూల్లో ఇలాంటి కింగ్స్ క్వీన్స్ ఉన్నారు అన్నీ తెలుసు, మన అందరికి హిస్టరీ స్కూల్లో ఉంది కాబట్టి. అండ్ బట్ ఇంత డీటెయిల్గా తెలీదు. అండ్ గుణశేఖర్ గారు స్టోరీ చెప్పిన తర్వాత ఏం చెప్పాలని నాకు అనిపించలేదు, బికాస్ ఇంత ఇలాంటి ఒక స్టోరీ మన హిస్టరీలో జరిగిందని థింక్ చేయడం కూడా ఇట్ లైక్ వెరీ డిఫికల్ట్ దట్ యాక్చువల్లీ ఒక రుద్రదేవుడిగా షీ రూల్డ్ అని, యూనో దట్స్ సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ అట్ సేమ్ టైమ్ హీ టోల్డ్ మీ దట్ ఈవెన్ స్కూల్ పిల్లలు ఇంకా స్కూల్లో దే హ్యావ్ రుద్రమదేవి చాప్టర్ అని. సో దాట్ మేడ్ మీ ఫీల్ ఈవెన్ దట్ ఇస్ వెరీ ఎక్సైటింగ్, బికాస్ ఇఫ్ ఐ వాజ్ అ స్టూడెంట్ అండ్ నా హిస్టరీ బుక్లో ఉండే ఒక చాప్టర్ ఏదైనా తెర మీద మూవీగా తీస్తే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు గో అండ్ వాచ్ ఇట్. సో ఆల్ దట్ వాస్ అన్ ఇన్స్పిరేషన్. బట్ త్రూ అవుట్ ద మూవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్ ఎలా చేయాలి, దాన్ని ఎలా ఉండింది, మన ఎలా తీసుకొని వెళ్దాము ఈ క్యారెక్టర్ ఫ్లోని, దట్స్ ఆల్ దట్ సంథింగ్ విచ్ గుణశేఖర్ గారు ఎవ్రీ స్టెప్లో గైడ్ చేశారు విత్ ద హెల్ప్ ఆఫ్ తోటతర్ని గారు, నీతల్ల గారు, బాణగారు, ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. ఇట్స్ ఎ గ్రూప్ ఎఫర్ట్. సో అంటే మీరు స్టోరీ నరేట్ చేయగానే ఒప్పేసుకున్నారా, లైక్ యు టుక్ సమ్ నో డౌట్ ఆఫ్టర్ దట్? నో నో, యాజ్ సూన్ యాజ్ ఐ హర్డ్ ద స్టోరీ ఇట్ వాస్ డెఫినెట్లీ ఇట్స్ లైక్ ఐ ఫీల్ ఇట్స్ ఐఎమ్ హ్యాపీ దట్ గుణశేఖర్ గారు చోజ్ మీ టు డూ దిస్ క్యారెక్టర్. అండ్ మీరు ఫస్ట్ షో చూశాను అని చెప్తున్నారు, థియేటర్కి వెళ్ళి చూసారన్నారు. సో ఆడియన్స్ నుంచి వచ్చే స్పందన, మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తారు ఈ మూవీ? సీ ఫస్ట్ థింగ్ ఇస్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నప్పుడు ఇట్ వాస్ బ్లాంక్ బికాస్ యూ నో జస్ట్ వీ వెంట్ ఫర్ మార్నింగ్ షో అండ్ దెన్ అదర్ ఆల్సో వెంట్ దేవి థియేటర్ గుణశేఖర్ గారితో వాళ్ళ ఫ్యామిలీతో అన్నీ. సో ఇట్స్ ఆల్వేస్ యూ వెయిటింగ్ యూ నో బికాస్ యూ హోల్ నైట్ యుల్ బి వన్నింగ్ ఓకే రిలీజ్ అవుతుంది ఏమవుతుంది, యూ ఆల్వేస్ దట్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ రన్నింగ్. కానీ నేను సెకండ్ టైం చూసినప్పుడు ఐ ఎంజాయ్డ్ ఇట్ బెటర్. ఫస్ట్ డే ఐ వాజ్ లిటిల్ మేబీ స్ట్రెస్డ్ అండ్ ఆల్ దట్.
అండ్ డెఫినెట్లీ చాలామంది కాంప్లిమెంట్స్ ఫ్రమ్ రాజమౌళి గారు, శ్యామ్ గారు, ఫర్ దెన్ దాసరి నారాయణరావు గారు, ఆయన పిలిచి హీ హ్యాడ్ అ ప్రెస్ మీట్ దిస్ వన్, మొన్న సుబ్బిరామరెడ్డి గారు, సో మెనీ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, పూరి జగన్నాథ్ గారు ఇంకా మెసేజ్ చేశారు నేను ఇంకా కంట్రీలో లేని వచ్చినట్టే చూస్తానని, అండ్ సో మెనీ పీపుల్ ఈవెన్ ఫ్రమ్ బాలీవుడ్ నుంచి, తమిళనాడు ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్కరు మెసేజ్ చేశారు చాలామంది. సో ఐ ఫీల్ ఇట్స్ అ నైస్ ఫీలింగ్, మన ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు తెర మీద చూసిన తర్వాత అనిపిస్తుంది ఒక ఇంకా అక్కడ బెటర్ చేయొచ్చు, అక్కడ బెటర్ చేయొచ్చు, బట్ ఇన్ దట్ గివెన్ పాయింట్ దట్ వాజ్ ద బెస్ట్ దట్ ఐ కుడ్ డెలివర్. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ అంత బాగా యాక్సెప్ట్ చేసుకున్నారు, బికాస్ ఐ వాజ్ వెరీ వెరీ స్కేర్డ్ ఆఫ్ రుద్రదేవుడు క్యారెక్టర్. రుద్రదేవుడు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా అనుకుంటారు, ఇట్స్ నాట్. ఎందుకంటే ఇప్పటివరకు చాలా అనుష్క అంటేనే ఒక బ్యూటిఫుల్గా మాకు కనిపిస్తారు కళ్ళ ముందు, ఒక బ్యూటిఫుల్ స్మైల్, బ్యూటిఫుల్ ఐస్, బ్యూటిఫుల్ డాన్స్ ఇవి కనిపిస్తే, సో ఒకేసారి ఇలా చూడాలి అని అంటే అది కూడా మీరు ఒక మేల్ రోల్ కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ మూవీలో. మీరు మేల్ రోలు, ఫీమేల్ రోలు ఎట్ ఎ టైమ్ పర్ఫామ్ చేస్తూ ఎలా బ్యాలెన్స్ చేస్తారు, దాన్ని మీకు ఏమైనా కష్టంగా అనిపించిందా వేరియేషన్స్ చూపించడం? మేల్ రోల్ ఇస్ ఫస్ట్ టైం, సో నాకు కూడా మనం స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ ఆల్ ద ట్రస్ట్ ఆన్ గుణశేఖర్ గారు, నాకు ఎలా పుల్ చేయాలి అండ్ ఇట్స్ సంథింగ్ జస్ట్ క్లూలెస్ అబౌట్. బట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ గుణశేఖర్ గారు, రాగిణి గారు హిజ్ వైఫ్, నీతాలుల గారు, తోటతన్ని గారు అండ్ భాను గారు. వాళ్ళ కాస్ట్యూమ్, హెయిర్, మేకప్, మా సెట్స్ అన్నీ అదన్నీ కన్విన్సింగ్గా ఉండాలి, ఆర్మర్స్ కానీ, స్వోర్డ్స్ కానీ, అదన్నీ వాళ్ళు చాలా కేర్ తీసుకొని చేశారు. కాబట్టి ఫస్ట్ లుక్ మేము ట్రయల్స్ చేసినప్పుడు, ట్రయల్స్ చేసిన తర్వాత వెన్ ద లుక్ గాట్ సెట్, నాకు మిర్రర్లు చూసినప్పుడు ఫస్ట్ పర్సన్ టు గెట్ కన్విన్స్ హ్యాస్ టు బీ మీ, మిర్రర్లు చూసినప్పుడే ఐ ఫెల్ట్ ఓకే, ఐ నెవర్ ఇమాజిన్ దట్ ఐ కుడ్ లుక్ లైక్ దిస్ అని. బట్ దెన్ ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు అట్ ఎవ్రీ స్టెప్ కీప్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్, మనకు తెలియకుండా ఫీమేల్ బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది, యూనో ఐ నెవర్ రియలైజ్డ్ ఆ మేల్ గెటప్ వేసుకో వరకు ఐ నెవర్ రియలైజ్డ్ హౌ ఫెమినైన్ ఐ, ప్రతి దాంట్లో కూర్చొని విధంగా లేదని చేయని చూస్తుంటే చాలా ఫెమినిన్గా ఉంటుంది. సో ఆల్ దాట్ వాస్ వీ హ్యాడ్ టు పుట్ ఇన్ లిటిల్ ప్రాక్టీస్ టు ఇట్. సో అంటే ఒక మేల్ గెటప్కి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఎన్ని గెటప్స్ వేశారు ఆ టైంలో, లైక్ సెలెక్ట్ చేసే ముందు మీకు డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ వేస్తారు కదా, ఈ గెటప్లో సూట్ అవుతారా, ఈ గెటప్లో సూట్ అవుతారు? గుణశేఖర్ గారు ఆల్రెడీ భాను గారితో, నీతలు గారితో, తోటతన్ని గారితో కూర్చొని హీడ్ ఆల్రెడీ డన్ లాట్ ఆఫ్ స్కెచెస్, ఇలా కావాలి ఇలా కావాలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చాలా చేశారు. ఓన్లీ థింగ్ విచ్ వాజ్ లెఫ్ట్ వాజ్ దెమ్ టు ట్రై ఇట్ ఆన్ మీ, సో ఇట్ వాజ్ నాట్ దట్ వీ డిడ్ అన్నీ మనం చేయలేదు, బట్ వీ డిడ్ అ ఫ్యూ. దాని తర్వాత వీ గాట్ అ బాడీ సూట్ ఫ్రమ్ న్యూజిలాండ్ నుంచి, బికాస్ ఎండ్ ఆఫ్ ది హౌ మచ్ యునో టు జస్ట్ ఫ్లాటన్ అవుట్ యువర్ చెస్ట్ అండ్ హోల్డ్ ద బాడీ విత్ మస్క్యులర్ అని ఒక బాడీ సూట్ తీసుకొచ్చాం మేము న్యూజిలాండ్ నుంచి. సో దట్ హెల్ప్డ్ యాక్చువల్లీ, బట్ ఇస్ వెరీ టైట్. సో రెడీ అవ్వగానే ఫస్ట్ మేల్ గెటప్ వేసిన వెంటనే మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకొని ఉంటారు కదా, అప్పుడు మీ ఫీలింగ్? ఐ వాజ్ జస్ట్ బికాస్ యూ నెవర్ ఇమాజిన్ దట్ యూ లుక్ లైక్ దిస్ కదా ఫస్ట్ టైం, అట్లీస్ట్ ఫీమేల్ గెటప్ మన ఏదైనా ఉంటే డిఫరెంట్ చీరలు వేసుకుంటే, డిఫరెంట్ జ్యువెలరీ వేసుకుంటే, మేకప్ డిఫరెంట్ వేసుకుంటే ఒక యూ లైక్ ఓ ఇట్స్ ప్రిటీ వాట్ ఎవర్ దిస్ ఫర్ ఫస్ట్ సెకండ్ ఐ వాజ్ లైక్ నాట్ బ్యాడ్ ఇట్స్ కన్విన్సింగ్ అని. అండ్ నీతాలు గారు అండ్ భాను గారు వెరీ ఇన్స్పైరింగ్, అలా చూస్తే దే బోత్ వే లైక్ ఎప్పుడు అండ్ ఐ మీన్ వెన్ ఐ వెంట్ ఆన్ ద సెట్ యాక్చువల్లీ, బికాస్ నేను రుద్రమదేవి క్యారెక్టర్ చేసినప్పుడు, రుద్రదేవుడు చేస్తున్నప్పుడు లాట్ ఆఫ్ ఏడీస్ అందరూ ఉంటారు కదా, అమ్మాయిలు ఉన్నారు వాళ్ళు, సో లైక్ నో నో వీ వాంట్ రుద్రదేవుడు అని, సో జస్ట్ పుల్ మై లైక్ నేను వచ్చినప్పుడు వీ హ్యావ్ అ క్రష్ ఆన్ యూ అని, యూనో ఆల్ దోస్ గర్ల్స్, వెరీ స్వీట్. ఓకే, సో సెట్స్లో బాగా ఎంజాయ్ చేశారనమాట. వెల్, అండ్ మీ డైరెక్టర్ గుణశేఖర్ గారు గురించి చెప్పమంటే, ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటే, ఇంత పెద్ద బిగ్ సక్సెస్ని ఇచ్చారు మీకు ఒక హిస్టారికల్ మూవీ తీసి మీతో, సో వాట్ యూ సే అబౌట్ హిమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ ప్యాషన్, బికాస్ ఒక స్టోరీని ఎయిత్ స్టాండర్డ్ చదివి దాని అంతా నచ్చిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ అయిన తర్వాత ఇలాంటి ఒక స్క్రిప్ట్ చేయాలి అని, ఈ స్టోరీని ఎలాగైనా ఇది మన స్టోరీ, మన హిస్టరీలో జరిగిన స్టోరీ ఎలాగైనా ఆడియన్స్కి చెప్పాలని హీ ఆల్వేస్ హ్యాడ్ ఇట్ విదిన్ హిమ్. అండ్ ఆఫ్టర్ పాయింట్ వెన్ హీ రియలైజ్ దట్ ఇట్స్ ఒక పెద్ద బడ్జెట్ ఫిల్మ్ అండ్ దెన్ ఒక హీరోయిన్తో చేస్తున్నాం, వేరే వాళ్ళతో ఎక్కువ అడుగుతుంటే బడ్జెట్ యూనో ఒక బడ్జెట్ ఎక్కువ అవుతుందని వేరే వాళ్ళు చెప్తారేమో అని అదన్నీ దృష్టిలో పెట్టుకొని హీ డిసైడెడ్ అలాంగ్ విత్ వైఫ్ రాగిణి గారు అండ్ హిస్ ఫ్యామిలీ టు ప్రొడ్యూస్ ఇట్ హిమ్సెల్ఫ్. సో ఐ ఫీల్ ఇట్ నాట్ ఎన్ ఈజీ వర్క్ అండి టు బీ ప్రొడ్యూసింగ్ అండ్ డైరెక్టింగ్ అండ్ హ్యావింగ్ ఆల్ దట్ ప్రెషర్.
ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ యాక్చువల్లీ. ఒక ఇలాంటి ఒక ఫిల్మ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలని ఆ ప్యాషన్ ఎక్కడే వదలకుండా ఫ్రమ్ డే వన్ టు ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్యాషన్తోనే ఉన్నారు. లాట్ ఆఫ్ హైస్ అండ్ లోస్, మనం చాలా మిస్టేక్స్ చేస్తాము, చాలా ఇదిగా ఉంటుంది, బట్ హీఈస్ సో డెడికేటెడ్ అండ్ దానివల్ల హీ దట్ హిస్ ప్యాషన్ అందరినీ ఇట్ బాట్ అస్ ఆల్ టుగెదర్. హిస్ ప్యాషన్ ఫర్ ద స్టోరీ ఆఫ్ రుద్రమదేవి మన అందరినీ అంతా ఇన్స్పైర్ చేసి వి ఆల్ ఆఫ్ అస్ ఆల్సో గాట్ ఇన్స్పైర్డ్. యాక్చువల్గా స్టార్ హీరో ఉన్నారంటే ఆ సినిమాలో ఇంట్రొడక్షన్ ఆ లెవెల్లో ఉంటుంది, ఆ లెవెల్కి ఏమాత్రం తగ్గకుండా ఉంది మీ ఇంట్రొడక్షన్ ఈ సినిమాలో. సి మెయిన్లీ ఐ ఫీల్ ఐ డోంట్ వాంట్ టు సే దట్ నేనని ఐ డోంట్ వాంట్ టు సే అండి, అంత క్యారెక్టర్ ఇస్ సో రిచ్, ఇట్స్ మోర్ దెన్ అట్ నో పాయింట్ ఎప్పుడు గుణశేఖర్ గారు అనుష గారిని ఒక హీరోగా చూపించాలని అనుకోలేదు, లేదంటే అనుష గారిని ఒక పెద్ద హీరోయిన్గా చూపించాలని కాదు. ఇట్ వాజ్ లైక్ రుద్రదేవుడు ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండ్ రుద్రమదేవి ఈజ్ ద హీరోయిన్. సో ఇన్ వాళ్ళ క్యారెక్టర్ తీసుకుంటే ఇట్స్ లైక్ దట్. సో ఇట్ వాజ్ అ వెరీ దట్ ఎంట్రీ వాజ్ రిక్వైర్డ్, డ్రామటైజ్డ్ ఎంట్రీ ఆర్ వాట్ హీరోయిక్ ఎంట్రీ ఏదని చెప్తే. అండ్ ఐ రిమెంబర్ మన దట్ వాజ్ ద ఫస్ట్ బిట్ వీ షార్ట్, ఈ మూవీ స్టార్ట్ చేసిందే దాంతో. అండ్ ఆ బాడీ సూట్ వేసుకొని ఆల్ ఆఫ్ దట్ అండ్ ఇట్ వాజ్ పీక్ సమ్మర్, మే ఫస్ట్ టు లైక్ గోపన్పల్లిలో చేసాము. ఐ రిమెంబర్ దే హ్యాడ్ ఐస్ టు సిట్ అండ్ ఆల్మోస్ట్ నేను కూర్చో ప్లేస్లే ఒక స్టూల్ పెట్టి కొన్ని సిట్ ఆన్ చైర్స్, ఒక పెద్ద స్టూల్ చేపించారు, ఐస్ టు సిట్ ఆన్ దట్ అండ్ విచ్ హ్యావ్ ఒక 4-5 కూలర్స్ నా చుట్టూలో. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే బికాస్ ఆఫ్ ద కాస్ట్యూమ్ అండ్ ద బాడీ సూట్ ఎయిర్ ఇస్ నెవర్ గోయిన్ అండ్ ఇట్ వెరీ హాట్, సో టేక్ కేర్ అండ్ విచ్ టు డూ ఇట్. సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి, ఎప్పుడు ఆ మెమరీస్ అన్నీ ఉండిపోతాయి. కానీ ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని మూవీస్ కంటే దీనికి ఎక్కువ కష్టపడినట్లున్నారు. అరుంధతి ఆల్సో హై వర్క్ వెరీ వెరీ హార్డ్, దర్స్ నో డౌట్. అగైన్ బాహుబలి, అగైన్ ఇది, బట్ ఐ ఫీల్ ఈచ్ ఇలాంటి ఫిల్మ్స్ చేసినప్పుడు ఇలాంటి క్యాన్వస్ ఉన్నప్పుడు తప్పదు, యూ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్. ఇప్పుడు నేను సైజ్ రోల్ చేస్తున్నాను, మనం యూనో ఇట్స్ నాట్ లైక్ అ హ్యూజ్ క్యాన్వస్ లైక్ దిస్ చిన్నది, బట్ దాంట్లో ఆల్సో ఇట్ వాస్ సో ఇట్ వాస్ నాట్ ఈజీ. సో ఐ ఫీల్ సమ్ స్క్రిప్ట్స్ డిమాండ్ దట్. సో మీరు కత్తి యుద్ధం కూడా ఇందులో బాగా చేశారు, అసలు చాలా ఇంప్రెసివ్గా ఉందన్నమాట ఆ కత్తి యుద్ధం. నాకు తెలిసి ఇదే అనుకుంటా, ఇదేనా? ఒక 3-4 ఉన్నాయండి. ఓకే, అంటే నేను ఇందాక దీన్ని పట్టుకున్నప్పుడు ఇది చాలా హెవీగా ఉంది, మీరు మీరు క్యారీ చేసిన తర్వాత ఇది బెస్ట్. చాలా లైట్గా చేస్తే ఏమైపోతుంది అంటే ఇరిగిపోతుంది కొడుతున్నప్పుడు. సో దే హ్యావ్ టు మేక్ వన్ స్టాండర్డ్, వన్ ఒక వెయిట్ ఉండాలి. షూటింగ్ చేసినప్పుడు దే మేక్ షూర్ దట్ ఆర్టిస్ట్ కంఫర్ట్ కూడా ఉండాలనే చూసుకుంటారు, బట్ టు అన్ ఎక్స్టెండ్ వేర్ ఇట్ డజంట్ బ్రేక్. కానీ ఎంత మాత్రం ఉంటే కూడా కొంచెం వెయిట్ ఉంటుంది అండ్ వీఆర్ నాట్ యూస్ టు యూజింగ్ అవర్ రిస్ట్ సో మచ్ కాబట్టి బి అ లిటిల్ బిట్ ఇంకా ఎఫర్ట్ పెట్టాలి. సో మీరు దీనికి సంబంధించి ఎక్కడ ట్రైనింగ్ ఇదంతా తీసుకున్నారు? వీ హ్యాడ్ అండి ఫైట్ మాస్టర్స్ వాళ్ళని పెట్టుకొని వీ హ్యాడ్ ఆల్ ద ట్రైనింగ్ బిఫోర్ షూట్. అంటే లైక్ అన్ని కూడా ఒరిజినల్ లొకేషన్స్లో ఏమైనా చేస్తారా, అంతా సెట్టింగ్స్ ఏనా? అవునా, నివినస్ ఒక పార్ట్ ఉంది కదా నాద్రా అన్నది, దట్ వాజ్ ఓన్లీ మన ఆదిలాబాద్లో కుంటాన్ అనే ఒక వాటర్ ఫాల్స్ ఉంది, దట్ వాజ్ ఓన్లీ ఒరిజినల్ థింగ్. బట్ వీ డోంట్ హ్యావ్ అ స్కోప్, ఇట్ వుడ్ బీన్ ఈజియర్ అలాంటి మన ఫెసిలిటీస్ ఉండింటే ఇట్ వుడ్ బీన్ ఈజియర్ బికాస్ వీ డోంట్ హ్యావ్, దానివల్ల వీ హ్యావ్ టు క్రియేట్ సెట్స్ అండ్ ఆల్ దాట్. సో గోపన్పల్లిలో వీ క్రియేటెడ్ సెట్, మళ్ళీ అన్నపూర్ణ అండ్ రాణాది మీది కాంబినేషన్ కూడా బాగుంది, హైట్ పరంగా చూసుకున్నా కూడా మీ ఇద్దరు స్క్రీన్ మీద బాగా కనిపిస్తున్నారు మీ పేర్. సో హౌ వాస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్? ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ టు వర్క్ విత్ రాణా. ఇప్పుడు మన బాహుబలిలో కూడా చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం, బట్ ద ఫస్ట్ టైం వి పేర్డ్ అగైన్స్ట్ ఈచ్ అదర్. సో మీరు షూటింగ్ ఎన్ఆర్స్ చేసేవాళ్ళు అంటే ఇదంతా మీకు హెవీగా అనిపించదు కదా, ఈ జ్యువెలరీ కాస్ట్యూమ్ ఇవన్నీ ఎన్ఆర్స్ ఉంటుంది? షూట్ 9 to 6, 9 to 9 మ్యాక్సిమం 9 to 6. గుణశేఖర్ గారు యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ హీ ట్రైడ్ టు ప్లాన్ ఇట్ సో దట్ 9 to 6 లో ఫినిష్, బికాస్ హీ అండర్స్టాండ్స్ ఇట్స్ నాట్ ఈజీ. సో హీ ట్రైడ్ టు ఫినిష్ ఇట్ యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ బై దట్ టైమ్. కొన్నిసార్లు ఇట్ విల్ గెట్ ఎక్స్టెండెడ్, అది తప్పదు. అండ్ అలాగే మన గోన కన్నారెడ్డి గారి గురించి, బన్నీ గారి గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఆయన చిన్న క్యారెక్టర్ అయినా చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అది ఆయన దానికి. ఈ ఫిల్మ్లో ఒకటి మన చేసిన వాళ్ళందరూ, కృష్ణంరాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, రానా, అల్లు అర్జున్, నిత్య మేనన్, క్యాథరిన్, వాళ్ళందరూ, సుమన్ గారు, ఆదిత్య, వాళ్ళందరూ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అడిగితే ఏ క్యారెక్టర్ని రీప్లేస్ చేసి వేరే వాళ్ళని పెడతారంటే ఐ కాంట్ థింక్ ఆఫ్ ఎనీ క్యారెక్టర్. బికాస్ ఐ ఫీల్ ఈచ్ వన్ యాప్ట్గా ఉన్నారు. సో ఇప్పుడు అల్లోచన్ తీసుకుంటే హీస్ లైక్ యాప్ట్ యాజ్ గోనా కన్నారెడ్డి, అండ్ ద వే హీ టోల్డ్ హిస్ డైలాగ్స్, ద డైలెక్ట్ కానీ, హిస్ వే డ్రెస్ చేసింది, ద బాడీ లాంగ్వేజ్, అన్నీ
all of it, so much of care he's taken and done this character, and the audience are loving each and actually ఒక చిన్న లైన్ చెప్తే కూడా ఆడియన్స్ ఆర్ క్లాపింగ్ ఐ రిమెంబర్ ఫస్ట్ డే చూసినప్పుడు ప్రతి ఒక్క లైన్ కి ప్రతి ఒక్క వర్డ్ కి దే టు క్లాప్ సో మరి ఆ 2 ఇయర్స్ షూట్ లో మీరు మర్చిపోలేని ఇన్సిడెంట్స్ లాట్స్ అండి లాట్స్ ఐ ఫీల్ దిస్ ఫిల్మ్ ఇట్సెల్ఫ్ ఐల్ నెవర్ ఫర్గెట్ బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుశేఖర్ గారు ఇంత ప్యాషన్ తో ఈ ఫిల్మ్ తీశారు ఐ హావ్ సీన్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ గో త్రూ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ దాని తర్వాత సపోర్ట్ ఆఫ్ ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ ద ఆర్టిస్ట్ ఈ ఫిల్మ్ లో You know, when Mona Nithya could have message chesi, Gunashekar garu ela unnaru, how is the family, ela undi film. So genuinely, pratyoka artist, pratyoka technician, itani inta passionate ga teestunnaru, mana support cheyalani, someone with together with lot of love chesindi. And you know, I should thank each and everyone for that. Well, and indulo my wife Nithya Menon gurinchi. Nithya Menon. See, that's someone I feel it's a perfect casting anukuntunnanu because we need someone who's so much of charisma, so much of that vulnerability, so that's beauty. Because it's not easy to pull off a role where you're showing a girl and girl actually getting married. Even though mana disguised as a boy unna kuda, that is only the story characters telidu. Audience ki girl and telusu. So again, vaal madhya romance ani create cheyadam easy kaadu. So I feel it is because of the casting again, Nithya. You know, she made it very comfortable, and I think it came out very pretty. Na chala ishtamaina scenes. And ee movie lo meer inkevar gunchena cheppali anukuntunnara important version? Definitely, and because I mean anni chesin tarvata danni capture chesi audience chupichedi cinematographer. And I definitely have to thank Ajay Vincent garu because 3D cheyadam easy kaadu. బట్ ఎక్కడ కూడా మన ఆర్టిస్ట్కి ఎవరికి ప్రెషర్ తెలియకుండా ఆయనే కూడా మేనేజ్ చేసుకుని విత్ హిస్ లైటింగ్ విత్ సో మెనీ థింగ్స్ హీస్ మేడ్ ఇట్ ప్లెజర్ ఫర్ అస్ టు వర్క్ సో హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ఇట్ అండ్ హిస్ ఐ ఫీల్ మీన్ ఫిల్మ్ చూస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది దట్ హిస్ క్వాలిటీ ఈస్ సో గుడ్ ద వే హిస్ టెక్నిక్ ఇస్ రియలీ గుడ్ ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలరు అనుష్క అన్న పేరు తెచ్చేసుకున్నారు సో మీరు అసలు ఎలా చూస్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్ని మీరు ఒక సినిమా స్టోరీని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అరుణతి అయిన తర్వాత I have to thank Shyam garu andi because I've always been thankful to first Puri Jagannath garu Nagarjuna garu and then Shyam garu because that's main things oka me coming into the industry is because of them and then tarvata Shyam garu at a point when he was also in a lot of financial crisis our time lo kuda okay oka kotta hero ni teeskoni I'll pull off aa script meda tan meda his the belief nambakam undi kabatti he and Kodram Krishna garu they pulled it out of me and dan tarvata em ayyindante lot of people came to me with a lot of scripts ante but all similar to Arundhati that is something I feel very sad andi because somebody anta risk teeskoni chesin tarvata why do you want to copy if anta creativity meeku undante you should have done it before so you know somebody who so passionately chesaru so chaala alanti scripts e vachayi సో యాక్చువల్లీ ఇనిషియలీ రుద్రమదేవి స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను ఏదో అరుంధతిలాగా ఉంటుందేమో అనుకున్నాను సో ఇట్ వాజ్ లైక్ దాట్ సో ఐ ఫీల్ ఇప్పుడు రుద్రమదేవి చేసిన తర్వాత ఇంకొక ఎవరైనా రుద్రమదేవి లాంటి తీసుకుని వస్తే సో దేర్ ఇస్ నో ఇంట్రెస్ట్ ఇన్ డూయింగ్ ఇట్ బికాస్ యూ కెన్ సీ దట్ ఈవెన్ ద మేకర్ డజంట్ హ్యావ్ ప్యాషన్ వాళ్ళు కూడా ప్యాషన్ లేదు సేఫ్ అని రాస్తారు అంతే సో ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఏదైనా సో మీకు అలాంటి కండిషన్స్ ఏం లేవా స్టార్ హీరోతోనే చేయాలి స్టార్ హీరో పక్కనే ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్టార్ హీరోస్ ఐ బిలీవ్ ఇన్ ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు ఐమ్ నాట్ సెయింగ్ హీఈస్ అ స్టార్ బట్ ఫర్ మీ మోర్ దెన్ అ స్టార్ హీరో హీస్ అ వండర్ఫుల్ పర్సన్ ద కంఫర్ట్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ ఎ గ్రేట్ యాక్టర్ టు వర్క్ విత్ అలా చూసి ప్రతి ఒక్కరు నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కరు ఐ ఫర్ మీ ఇట్స్ మోర్ దెన్ ఐ డోంట్ వాంట్ వర్క్ విత్ దెమ్ బికాస్ దే ఆర్ అ స్టార్ ఐ వాంట్ వర్క్ విత్ దెమ్ బికాస్ ద కైండ్ ఆఫ్ పీపుల్ దే ఆర్ నేను ఎప్పుడు ఇట్స్ ఐ ఫీల్ ఇట్స్ ఎ లెర్నింగ్ ప్రతి ఒక్క యాక్టర్కి దట్స్ హౌ ఐ లెర్న్డ్ నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు ఈదర్ వర్క్ విత్ గ్రేట్ టెక్నీషియన్స్ గ్రేట్ వర్క్ విత్ గ్రేట్ యాక్టర్స్ హూ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు దే జస్ట్ లైక్ దట్ దే డోంట్ బికమ్ స్టార్స్ ఇప్పుడు నేను రజనీకాంత్ గారితో చేశాను హీఈస్ నాట్ జస్ట్ అ స్టార్ జస్ట్ బై ద లైక్ దట్ అండ్ వర్క్ చేస్తే తెలుస్తుంది ద కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈవెన్ నౌ ద కైండ్ ఆఫ్ డెడికేషన్ ఫర్ హిస్ వర్క్ సో అలాంటి వాళ్ళతో చేస్తున్నప్పుడు వీ లెర్న్ అ లాట్ So that's what I enjoy.
వెల్ అండ్ అనుష్క, మీరు మీ కెరీర్ ని 2005 లో సూపర్ మూవీతో స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ జర్నీ, కంప్లీటెడ్ 10 ఇయర్స్ ఆఫ్ జర్నీ. సో మరి అప్పటికి ఇప్పటికి మీరు ఏమైనా డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేశారా ఇండస్ట్రీలో? నో, ఐ కాంట్ సీ. ఐ ఫీల్ నౌ ఇన్ దిస్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ వి ఆర్ కమింగ్ అవుట్ విత్ బెటర్ స్క్రిప్ట్స్, very good scripts. The industry, I feel the Telugu industry, film industry is going to an it's gone already through with Bahubali, it's gone to a next platform. And I mean anni scripts chustunte ippudu Bahubali gaani Rudramadevi kanchi vastundi, Krish garidi very interesting. Malli Sai Zero chuste Nagarjuna garu Soap Garden chestunnaru, or anni scripts chustunte ventunte it's also different and also new. So I'm happy that we're doing scripts like this. ఓకే. సో మరి ఈ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు, డిఫరెంట్ రోల్స్ పర్ఫామ్ చేశారు, డిఫరెంట్ మూవీస్ చేశారు. సో మరి అప్కమింగ్ హీరోయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు అసలు హీరోయిన్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి వాళ్ళకి మీరు? ఐ షుడెంట్ కమెంట్ ఆన్ దట్. చాలామంది సీనియర్స్ ఉన్నారు ఇప్పుడు. 10 ఇయర్స్ ఇస్ నాట్ అ బిగ్ టైమ్ అండి. ఇట్స్ నాట్ దట్ సీ ఐ కాంట్ డెఫినెట్లీ ఐ కాంట్ సిట్ డౌన్ అండ్ టెల్ దట్ యునో నేను నేను మంచి ఫిలిమ్స్ చేశాను, ఐ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అని కాదు. దే కెన్ బీ అ న్యూ కమర్ హూస్ మచ్ మోర్ టాలెంటెడ్ దెన్ మీ. అలాంటి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వచ్చింది కాబట్టి ఐ వాస్ ఏబుల్ టు లెర్న్ సో మచ్ అండ్ టుడే వీఆర్ టాకింగ్ సో మచ్. సో ఐ ఫీల్ ఐ డోంట్ హవ్ ఎనీ అడ్వైస్ టు గివ్ బికాస్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ వన్స్ టాలెంట్, బట్ ఐ ఫీల్ దట్ ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్లేస్. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ టు బి రిలీజ్డ్ ఇస్ సైజ్ జీరో. నౌ అప్కమింగ్ షూటింగ్ అంటే బాహుబలి 2 అండి అండ్ సింగం 3. ఎనీవే అనుష్క గారు, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మీరు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో వచ్చి తెలుగు ప్రేక్షకులను ఇంకా అలరించాలి అని కోరుకుంటున్నాము. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.